ఆస్కావతి వెలుగుల నమస్కారం ప్రియులార, దేవాలయాలలో ఒక్క పాస్కావతి మాత్రం దేదీప్యమానంగా వెలుగుతుంది. కరోనా చీకట్ల వలన మన బతుకులు ఇలా వెలిగిపోతున్నాయి. నేడు పాస్కా మూడవ ఆదివారము. దైవ వాక్కు ప్రబోధనలో, రొట్టె విరుచుటలో, ఈ రెండింటిలో క్రైస్తవ ఆనందము, క్రైస్తవ శక్తి, క్రైస్తవ బలము కలదను గొప్ప వార్తను మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. ఈరోజు పాస్కా మూడవ ఆదివారం మాత్రమే కాదు, కరోనా లాక్డౌన్ ఐదవ ఆదివారము. ఇప్పటి నుంచి ఇలా కరోనా వారాలు కూడా లెక్క పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక చిన్న సూక్ష్మజీవి నలుసు లాంటిది మన వాళ్ళని మొత్తం తన పంజా విప్పి నోట మాట లేకుండా చేసింది, విలవిలలాడిస్తుంది. మనిషి ఈ విధంగా ఇంటికే పరిమితమై నిస్సహాయంగా ఉంటున్నాడు. నిశ్శబ్దంగా కరోనా యుద్ధం సాగిపోతుంది, నిస్సహాయంగా మనిషి చేతులెత్తేశాడు. కానీ కథోలికులు మాత్రం నిశ్చింతగా, ఉత్థానమైన ప్రభు, మరణాన్ని గెలిచిన ప్రభు దీన్ని కూడా గెలుస్తాడు, మనల్ని గెలిపిస్తాడు అన్న ఆనందంతో మనం ముందుకు సాగుతున్నాము. కనుక ఈరోజు ప్రియులారా, పూర్వకాలంలో యుద్ధం అంటే కత్తులు కటారులు, మధ్యయుగాలలో తుపాకులు ఫిరంగులు, ఆధునిక యుగంలో బాంబులు మిసైళ్ళు, నవీన యుగంలో ఆటం బాంబులు న్యూక్లియర్ బాంబులు. కానీ ప్రస్తుత కాలంలో యుద్ధం అంటే మన ఇల్లు దాటిపోన అవసరం లేదు, దేశాలు దాటన అవసరం లేదు, ఆకాశంలో విహరించని అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళి బాంబులు వేయని అవసరం లేదు. మన ఇంట్లోనే ఉండి బయట ఉన్న ఇంట్లోకి పోయి చేయాల్సిన యుద్ధం ఇది. కనుక దేవుడు మనల్ని ఒక విధంగా కరోనా ద్వారా తికమక పెడుతున్నాడు. ఆకాశంలోనికి వెళ్ళాడు విమానాల ద్వారా, అంతరిక్షంలోకి రాకెట్ల ద్వారా వెళ్ళాడు, సముద్ర భూగర్భంలోకి వెళ్తున్నాడు. మేము పంచభూతాలను జయించామని గర్వంతో విర్రవీగుతున్న మనిషికి ఇది ఒక గుణపాఠాన్ని నేర్పుతున్నాడని అనిపిస్తుంది. కనుక ఇప్పటి యుద్ధము ఇంట్లోనే ఉండటం, ఇంటికి పరిమితమై ఉండటము. కనుక మనము మరీ ముఖ్యంగా ఇంట్లో ఉండటం వల్ల కొంతమందికి ఏమీ తోచటం లేదు, పాలు పోయటం లేదు. కనుక కొంతమంది పని ఉన్నా చేయట్లేదు, బరువు ఎక్కువైతుంది కూడా కొంతమందికి. కనుక ఈ విధంగా ఇంటికే పరిమితమైన ఈ కాలంలో ఇటు దైవ వాక్కు చదివి ధ్యానిస్తాం. ఎక్కువగా బైబిల్ అంతా ఒకసారి చదువుతాం. రొట్టె విరుచుట దివ్య పూజా బలిలో మనకు కనువిప్పు కలగాలి, అది కలగట్లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ పూజా బలి కూడా మనకి ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేకుండా చేశాడు. ఏదేమైనా ఆ రోజు వస్తుంది. కనుక రొట్టె విరుచుటలో, ప్రభు భోజనమును పంచుటలో మన శక్తి కలదన్న ఆనందంతో ముందుకు సాగుదాము. ఇప్పుడు ఆధునిక మనిషి, సగటు మనిషి నిస్సహాయంగా ఇంటికే పరిమితమైనాడు. వెనకటి కాలంలాగా యుద్ధం బయటికి వెళ్ళి చేయని అవసరం లేదు, కనుక ఇంట్లోనే ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఒక విచిత్ర పరిస్థితి. కానీ మనిషికి ఆత్మబలం, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉంది. మనిషి అన్నిటినీ గెలిచాడు. ఎన్నో ఇలాంటి వైరస్లని, కలరా, గత్తర, ఫ్లూ ఇలాంటి వాటిని, మహమ్మారిల్ని చూశాడు, జయించాడు. ఇప్పుడు కూడా తప్పక జయిస్తాడన్న ఆత్మవిశ్వాసం కలదు. కానీ ఇంటి పట్టణ ఉండటమే పెద్ద కష్టమైపోతుంది. కానీ దానికి కూడా మనిషి ఒప్పుకొని ఇప్పుడు 5-6 వారాలు అవుతుంది. కనుక మనిషికి ఆ ధైర్యం ఉంది. జాతస్యం ధ్రువం మరణం, పుట్టుట గిట్టుట కొరకే అని ఒక నానుడి ఉంది. అందరికీ తెలుసు సగటు మనిషిదే. మనం అన్నీ గెలిచాము, అన్నిటి మీద గెలిచాము, కానీ మరణం మీద మాత్రం మనకు గెలుపు లేదు. కనుక మరణం ఉంది. ఆ మరణాన్ని ఒక్కదాన్ని మనం జయించలేము. కనుక ఈ కరోనా వైరస్ని సంవత్సరం అంతా లాక్డౌన్ అయినా మనం గెలుస్తామన్న ధైర్యం ఉన్నది. కనుక ఈ విధముగా మరణం వరకు, మరణం కొని తెచ్చుకోవద్దు, అది వచ్చినప్పుడు పర్వాలేదు. కనుక సగటు మానవుడు, అపోస్తులు కూడా ఇంతవరకే నమ్మగలిగినారు.
క్రైస్తవులు కూడా చాలామందే ఇంతవరకే అన్నిటిని గెలుస్తాము మరణం తప్ప. కానీ మనకు కథోలికులమైన మనకు ఈ నిస్సహాయ నిశ్శబ్ద యుద్ధ సమయంలో కథోలు నిశ్చింతగా చింత లేకుండా ప్రభు మరణాన్ని కూడా గెలిచాడు. కనుక మనిషికి ఇతర మతాలకు ధర్మాలకు మరణమే సత్యం అని నమ్ముతున్నందుకు నమ్మగలుగుతున్నందుకు మన ఒకవైపు సంతోషిస్తూనే ఆ మరణాన్ని గెలిచిన ప్రభు కూడా మనతో ఉన్నాడు. కనుక జెరూసలేం వదిలిపెట్టి మరణానికి గుర్తు ఉత్థానానికి గుర్తు అది. కనుక ఎమ్మాస్ శిష్యులు భయపడి వెళ్ళిపోతుంటే క్రీస్తు వారితో కలిస్తాడు. కనుక ఈరోజు వినే శుభవర్తమాన వచనము లూకా సువార్త 24:32. ఆయన దారిలో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వలిల్లలేరదా అని వారు ఒకరితో ఒకరు అనుకునేరి. క్రీస్తునామమున ప్రియులారా, దైవ వాక్కు మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలలో పంట పుడుతుంది, పంట పండుతుంది, మన మనసులో వెలుగులు ప్రకాశిస్తాయి. నేను గురు విద్యాలయంలో ఆచార్యునిగా పాఠాలు చెప్పేటప్పుడు దైవ వాక్కు యొక్క శక్తిని వివరిస్తూ అది మన హృదయాల్ని మండిస్తుంది. మన హృదయాల్లో జీల్ ఎంతూజియాజం ఉండాలంటే వాళ్ళు ఉలకరు పలకరు, ఉత్సాహం ఆనందం అసలే కనపడదు. అని ఏంటి మీరు జీల్ జీల్ అంటున్నారు, అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే దైవ వాక్కు మనలో జిలబెట్టిస్తుంది, మన హృదయాల్లో జిలబెట్టిస్తుంది అన్నప్పుడు వాళ్ళందరికీ బాగా అర్థమైంది. క్రీస్తు రాలేదు ప్రియులారా. కనుక ఈ కరోనా లాక్డౌన్ కాలంలో దైవ వాక్కు ద్వారా దైవప్రసాదం లేకపోయినా మన హృదయాల్ని కదిలించాలి, కరిగించాలి, వెలిగించాలి, మనకి జిల పెట్టియాలా, ఏదో ఒకటి చేయాల. నేను ప్రభు కోసం ఎంతమంది ధ్యానిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, గురువులు దైవప్రసాద ఆరాధనలు మోకరించి ప్రార్థిస్తున్నారు. నాకు గురువు తెలుసు, 6 గంటలు రోజుకి ఆయన దైవప్రసాద ఆరాధన చేస్తున్నాడు. కనుక మనం ఈ విధముగా మన హృదయాలు మండి దివ్య వాక్కు ద్వారా దివ్య ప్రసాదం ద్వారా వారికి కనువిప్పు కలిగింది. 30:24 వారితో యేసు భోజనమున కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చాను. దానితో వారికి కనువిప్పు కలిగినది, వారు యేసును గుర్తించిరి. కథోలికలమైన మనకు కనువిప్పు బాగా అర్థమయ్యేది. పరమరహస్యాలు, దైవలీలలు, దేవుని మౌనం, కరోనా లాక్డౌన్, ఇంకా ఎంతకాలం, ఎన్ని నెలలు, సంవత్సరాలు అని కూడా అంటున్నారు. ఆయన ఈ దివ్యవాక్ వెలుగులో దివ్యప్రసాద శక్తితో మనం ఈనాడు యేసును కలుసుకుందాము. మనకు కనువిప్పు కలుగుగాక, మన హృదయాలు మండాలి. గురువులు, సామాన్య క్రైస్తవులు, దైవాంకితులు అందరూ కూడా మీరు కథనాలు రాయండి. ఈ మీ దివ్య ప్రేరణ వలన కలిగిన అన్ని ఆలోచనలు కూడా కథలు రాయండి, గేయాలు రాయండి. ఈ విధముగా దైవలీల ఎక్కువగా అర్థమయ్యేటట్టు రానున్న 100 సంవత్సరాలు వాళ్ళు ఈ కాలం గురించి మాట్లాడబోతున్నారు. కనుక ఇవన్నీ కూడా వారికి ఉపయోగపడినట్టుగా ముఖ్యంగా ఉత్థాన క్రీస్తు దైవ వాక్కు ద్వారా దైవప్రసాదం ద్వారా మన కళ్ళను వెలిగించుగాక, మన హృదయాలను మండించుగాక. ప్రభు కోసం నేను సహితం ఏదో ఒకటి చేయాలన్న గట్టి నిర్ణయాన్ని మనకిచ్చి ఈరోజే మనం గలం విప్పాలని, కలం కదలాలని, కదపాలని దేవుడు ఉత్థాన క్రీస్తు దీవించుగాక. హల్లెలూయా.